నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్ కైతే స్వాగతం అన్న. సెంట్రల్ బ్యాంక్ కువైట్ అయితే కువైట్ లో అన్ని లావాదేవీలకు జీతం బదిలీలకు ఒక దినారు రుజుమును స్థానిక బ్యాంకులు వసూలు చేస్తాయని చెప్పి ప్రకటించడం జరిగింది. అలాగే కొంతమంది వ్యక్తుల నుంచి నిరసన వ్యక్తమవడంతో ఆ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ ఉన్నట్లయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అయితే ప్రకటించడం జరిగింది. ఫీఫా వరల్డ్ కప్ 2022 ఒరిజినల్ ట్రోఫీని 16 మధ్యాహ్నం 1 గంట నుంచి 3.5 గంటల వరకు షేక్ జాబర్ ఆల్ అహ్మద్ కల్చరల్ సెంటర్ లో ప్రదర్శించబడుతూ ఉందని చెప్పి నిర్వాహకులైతే వెల్లడించడం జరిగింది. సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ గారి వైద్య పరీక్షలు విజయవంతమైన తర్వాత కువైట్ రాజు షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సభా గారు అభినందనలు తెలుపుతూ ఒక కేబుల్ నైతే సోమవారం పంపించడం జరిగింది. కువైట్ లోని స్థానిక బ్యాంకులు తమ యొక్క పని వేళలను ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చుకోవాలని ఆలోచిస్తూ ఉన్నట్లయితే స్థానిక మీడియా అయితే వెల్లడించడం జరిగింది. అలీ ఆల్ సలేం ఎయిర్ బేస్ తర్వాత సాల్మ్ రోడ్ లో ల్యాండ్ మైన్ దొరికినట్టు ఒక కువైటీ పౌరుడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులకైతే సమాచారం అందించడం జరిగింది. రేపు ఫాహిల్లోని ఎంబసీ పాస్పోర్టు సేవా కేంద్రంలో ఓపెన్ హౌస్ సమావేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నట్లయితే ఇండియన్ ఎంబసీ ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. కువైట్ లోని 10 మరియు 11వ తరగతి విద్యార్థులకు పరీక్షలు 29వ తేదీ నుంచి ప్రారంభమైతే ఇంటర్మీడియట్ 12వ తరగతి విద్యార్థులకు 12వ తేదీ 6వ నెల 2022 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని చెప్పి అలాగే పరీక్షా ఫలితాలు 27వ తేదీ 6వ నెల 2022న ప్రకటిస్తామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ అయితే ప్రకటించడం జరిగింది. 10,000 నార్కోటిక్ మాత్రలు మరియు 7 కిలోల డ్రగ్స్ పౌడర్ ను అక్రమ రవాణా చేసినందుకు 2 బేదుళ్లు మరియు 1 సౌదీ జాతీయుని అయితే కువైట్ భద్రతా అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కేసు నమోదు చేసినట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది. కువైట్ కు కొత్తగా వచ్చే భారతీయ గృహకార్మికులకు జీతం 100 నుంచి 120 దినారుల మధ్య సెట్ చేయబడిందని చెప్పి ఇది కువైటీ కుటుంబాలకు మరియు కార్మికులకు న్యాయమైనది అని చెప్పేసి భారత రాయబార కార్యాలయాధికారి సిబి జార్జ్ గారు అయితే వెల్లడించడం జరిగింది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్ లో 1 దినారు 249.44 రూపాయలుగా ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర 17,950 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే మనం ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే, నా శుభరాత్రి, జై హింద్.